ఆమె గొంతు విప్పితే అదే చరిత్ర, ఆమె నటించడం మొదలు పెడితే మరో చరిత్ర. అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన వనిత అందంగా మార్చారు తన డబ్బింగ్ తో హీరోయిన్ల భవిత. డైలాగు చెబితే కవి కలం నుంచి జాలువారిన కవిత ఆమె నటిస్తే ఉర్రూతులూగింది ఆ రోజుల్లో యువత. ఆమె మరెవరూ కాదు, మన సరిత గారు. అలనాటి నటి, ఈనాటి మేటి డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత గారి గురించి తప్పక మాట్లాడుకోవాలి. సరిత గారి పలుకుతో ఈనాటికి మురిపిస్తున్న చిత్రాలు ఎన్నో వస్తున్నాయి. తాజాగా వచ్చిన సర్కారు వారి పాటలోనూ నదియ గారికి సరిత గారి గల విన్యాసాలు అలరించాయి. అటువంటి సరిత గారి కుటుంబం నుంచి ఎంతమంది తారలు ఉన్నారో వారి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ సరిత గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరిత గారు దాదాపు 150కి పైగా సినిమాలు నటించారు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అంతేకాదు, ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్గా గుర్తుండిపోయే ఈమె సౌందర్య, విజయశాంతి, రమ్యకృష్ణ, నగ్మ, మాధవి, రోజా, సుహాస్ రాధా, రాధిక ఇలా ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పి వాళ్ళ స్టార్డమ్ కి దోహదపడ్డారు. సరిత హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించారు, మరెన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 1963 జూన్ 7వ తేదీన గుంటూరులో జన్మించారు. నల్లగా ఉన్న ఆకర్షణీయమైన రూపం సరిత గారి సొంతం. అదే తమిళ దర్శకుడు కె బాలచంద్ర గారిని ఆకర్షించింది. ఆయన తన మరో చరిత్ర ద్వారా సరిత గారిని వెండి తెరకు పరిచయం చేశారు. ఇక మరో చరిత్ర సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే సినీ ఇండస్ట్రీలో అప్పట్లో మరొక చరిత్రే సృష్టించింది. కాలేజీ అమ్మాయిగా ఎంతో గ్లామరస్ గా కనిపిస్తూ తన అందంతో అప్పటి యువతను ఎంతగానో ఆకర్షించారు. అలా మొదలైన తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్లు, మరెన్నో చిత్రాలు ఉన్నాయి. అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి స్టార్డమ్ ని సంపాదించారు. ఓ పక్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే మరో పక్క ఎందరో స్టార్ హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పారు. కేవలం నటనలోనే కాక డబ్బింగ్ లోనూ సరిత గారు టాలెంటెడ్ అని అందరి చేత అనిపించుకున్నారు. తన డబ్బింగ్ ద్వారా హీరోయిన్లకు గొంతు ఎంతగా నప్పేది అంటే సినిమా చేస్తున్న ప్రేక్షకులందరూ విజయశాంతి గారే డైలాగ్ చెప్పారా, రాధానే డైలాగ్ చెప్పేవారా అన్నట్లుగా డబ్బింగ్ చెప్పేవారు. అంతగా ఇమిడిపోయింది ఆమె వాయిస్. అంతేకాదు, ఒకప్పుడు హీరోలకు డబ్బింగ్ చెప్పాలి అంటే దర్శకుల, నిర్మాతలు అందరూ చెప్పేది ఒకే ఒక్క మాట, సరిత అని. ఇక ఇప్పుడు సరిత గారు మాత్రమే కాకుండా ఆమె చెల్లెలు కూడా హీరోయిన్. అందులోనూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. ప్రస్తుతం రోజు మనకు టీవీ సీరియల్స్ ద్వారా ఆమె మనకు కనిపిస్తూనే ఉన్నారు. ఆమె మరెవరూ కాదు, విజయ్ చంద్రశేఖర్. ఆమె కూడా అక్క ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగుపెట్టి అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ బుల్లితెర రంగంపై బాగా మొగ్గు చూపారు. ముఖ్యంగా తమిళ సీరియల్స్ లో నటిస్తూ అక్కడ బుల్లితెర ఆర్టిస్ట్ గా బాగా రాణిస్తూ ఉన్నారు. అవే సీరియల్స్ తెలుగులో డబ్బింగ్ అయి రోజు మనకు టీవీ సీరియల్స్ ద్వారా, అందులోనూ జెమినీ ఛానల్ ప్రసారమయ్యే టీవీ సీరియల్స్ ద్వారా పలకరిస్తూనే ఉన్నారు. అంతేకాదు, రీసెంట్ గా ఆమె తెలుగులో అఖండ సినిమాలో బాలకృష్ణకు తల్లి పాత్రలో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించారు. చాలా కాలం తర్వాత డైరెక్ట్ గా తెలుగు సినిమాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించారు. ఇక సరిత గారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సరిత గారు స్టార్ హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలో మలయాళంలో స్టార్ హీరో అయిన ముఖేష్ గారితో ప్రేమలో పడ్డారు. ఇక అతన్ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. వారి పేర్లు శ్రావణ్, తేజస్. పిల్లలు పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా సరిత గారు తన భర్తతో విడిపోయి దూరంగా దుబాయ్లో తన కొడుకులతో జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. సరిత గారి పెద్ద కొడుకు శ్రావణ్, ఇతను దుబాయ్లో డాక్టర్. డాక్టర్ కంటే కూడా ఇతను కూడా యాక్టర్ అని చెప్పొచ్చు. అందున హీరో ముఖేష్. సరిత గారు భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ తల్లిదండ్రులుగా దగ్గరుండి తన కొడుకును సినీ రంగ ప్రవేశం చేయించారు. ఇక సరిత గారి కుమారుడు శ్రావణ్ హీరోగా తమిళంలో కుంచెలం అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమా నటుడిగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. డాక్టర్ గానే కాకుండా హీరోగా కూడా రాణిస్తున్నారు సరిత గారి అబ్బాయి. ఇక సరిత గారి చెల్లెల కూతురు కూడా హీరోయిన్. విజయ్ రామచంద్రన్ కూతురు లవ్లిన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో హౌస్ వార్నర్ అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. ఇప్పటికీ కూడా ఆమె పలు సినిమాలు హీరోయిన్ గా రాణిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా అలనాటి మేటి నటి సరిత గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ మనల్ని మరింతగా అలరించాలని మనస్ఫూర్తి
మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన డబ్బింగ్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.